డిమాండ్ల సాధన కోసం పోరుబాటు పట్టిన రైతులు కేంద్ర ప్రభుత్వంతో తాజా చర్చలకు ముందు పంజాబ్లో రైల్ రోకో నిర్వహించారు. దీంతో పంజాబ్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పంజాబ్ హర్యానాలో ఆందోళనల్ని రైతులు తీవ్రతరం చేశారు. రైతు సంఘాల నేతలు మొన్నటి నుంచే చర్చలకు డిమాండ్ చేస్తూ ఉండగా కేంద్రం నిన్న ఉదయం నుంచి ఆ దిశగా చర్యల్ని ప్రారంభించింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ ముండా, పీయూష్ గోయల్ ఉదయం భేటీ అయి రైతు నేతల డిమాండ్లు, పోలీసుల చర్యలపై చర్చించారు. ఇవాళ మూడో విడత చర్చలు జరపనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రైతుల ఆందోళనలు, అలాగే కేంద్రంతో చర్చల వివరాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నడికి తెలుసుకుందాం. సతీష్. నరేష్, మూడో రోజు రైతుల ఆందోళన కొనసాగుతుంది. పంజాబ్ లో రైతులు తాజాగా రైలు రోకో నిరసనలు కూడా చేపట్టారు. రైలు పట్టాలపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. ఢిల్లీలో సెలవు నిరసనను అడ్డుకోవడంపై రైతుల పోలీసుల కాల్పులు, టియర్ గ్యాస్, అదేవిధంగా ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడం ఖండిస్తూ రైతులు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు రైలు నిరసన తెలిపారు. రైతులపై కాల్పులకు నిరసనగా పంజాబ్ లో రైలు రోకో చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు పంజాబ్ 4 గంటలకు పంజాబ్ రైల్వే ట్రాక్ పైన నిరసన తెలపాలన్న బీకేయూ రైతు నేతలు, అదేవిధంగా రాజ్పూర్, సునాం, మంటిడాలోని జతుకే గ్రామం, మొగ ఇలాంటి గ్రామాలలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టబోతున్నారు. మరోవైపు అమృత్సర్, జలంధర్, ఢిల్లీ లైన్లు, మన్సా, బటిండా, ఢిల్లీ లైన్, లుధియానా, ఫిరోజ్పూర్ రైలు సర్వీసులను కూడా రైలు సర్వీసులపై కూడా దీని ప్రభావం పడినట్టు తెలుస్తుంది. ఇక రైతుల ఆందోళన ఢిల్లీ సరిహద్దులు మూసివేయడంతో పాటుగా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది. రైతులు కూడా తో పాటు అనేక మంది సాధారణ ప్రయాణికులు సైతం కూడా ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అదేవిధంగా అర్జున్ ముండా, నిత్యానందరాయ్ మరోసారి రైతుల సంఘాల నేతలతో చర్చలు జరపబోతున్నారు. 5:30కు 5 గంటలకు చండీగఢ్ లో జరగబోయే సమావేశంలో ఏ అంశాలపైన చర్చ జరుగుతుంది, రైతులకు ఎంత మేరకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుందనే అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా ఎంఎస్పీ పైన, ఎంఎస్పీకి ఒక చట్టబద్ధత చేయాలి, చట్టబద్ధత కల్పించాలి, రైతులకు న్యాయం చేయాలని చెప్తున్నారు. మరోవైపు ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను కూడా అమలు చేయాలని చెప్తున్నారు. విద్యుత్ కేంద్ర నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ విద్యుత్ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున నూతన వ్యవసాయ చట్టాల సందర్భంగా రైతులు అనేక మంది చనిపోవడం జరిగింది. చనిపోయిన రైతుల కుటుంబాలను సైతం కూడా కేంద్రం ఆదుకోవాలనేది కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మూడో విడతగా మరోసారి కేంద్రంలో ఉన్న మంత్రులతోని, కీలక శాఖకు సంబంధించిన మంత్రులతోని సమావేశం జరుగుతుంది రైతు సంఘాల నేతలది. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది, నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఏమైనా హామీ ఇస్తుందో లేదో కూడా చూడాల్సి ఉంటుంది. ఇక పంజాబ్ కిసాన్ మజ్దూర్ కు సంబంధించిన నేతలు కూడా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సమావేశానికి పిలిచింది, ఈ సమావేశంలో మరోసారి న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం, ఖచ్చితంగా కేంద్రం హామీ ఇస్తుంది, హామీని అమలు చేయాల్సిందిగా కూడా రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు జరగబోయే సమావేశం పైనే 16వ తేదీ అంటే రేపు భారత్ బంద్ కు ఇప్పటికే రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చిన నేపథ్యం. మరోవైపు సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగబోతుంది. 5 గంటలకు జరగబోయే సమావేశం చాలా కీలకంగా మారబోతుంది. ఒకవేళ రైతు సంఘాలు పెట్టిన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే యథావిధిగా రేపు భారత్ బంద్ జరగబోతుంది. ఈ భారత్ బంద్ కు పెద్ద ఎత్తున రైతు సంఘాల నేతలందరికీ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా అనేక విజ్ఞప్తులు కూడా రైతు సంఘాల నేతలు చేస్తున్న నేపథ్యంలో సాయంత్రం జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. ప్రధాని మోదీ నుంచి ఎలాంటి సమాచారం ఇస్తూ కేంద్ర మంత్రులు ఈ రోజు నేతలతోని సమావేశం ఏ విధంగా నిర్వహించబోతున్నారు, వారి యొక్క డిమాండ్లపైన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుందో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.